లెక్చరర్స్ కి లైన్ వేయడం కామన్, కానీ సేమ్ సిచ్యువేషన్ 1980s లో జరుగుతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ ది స్టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకురా అలా దొబ్బుతారు? ఈ 60 ఏళ్ళు వ్యర్థం చేశాం. ఈ బైక్ తో ఇదంతా ఏంటి బ్రో? దీన్ని స్టంట్ అంటారా? ఏది మన డాక్టర్ వేసాడు అదే కదా. అది గుండెల్లో వేసి స్టంట్ రా, ఇది గుండెలు దోచే స్టంట్. ఈయన ఈ వయసులో ఈ బైక్ వేసుకొని బైపాస్ రోడ్ల మీద ఓ స్టంట్ మీద స్టంట్లు చేస్తున్నావు. ఈ వయసులో అవసరమా నీకు? ఏం మాట్లాడతావు? మొన్న ఎందుకురా వైన్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ ఇమ్మంటే నా క్వార్టర్ ఇవ్వలేదు తెలుసా? హలో, నీ వయసు తక్కువ అని ఇవ్వడం కాదాడు, తాగితే అక్కడే చస్తావని ఇచ్చుండడు. మరి వాటర్ లిస్ట్ లో నా పేరు రాయమని చెప్పి అడిగితే రాయనన్నారేంటి? ఎందుకు 1 వీక్ లో తీసేసానికి పెట్టడం దేనికని ఇవ్వలేదేమో. సిగరెట్ మందు మానేశాను. జనాన్ని సంతోషం పెట్టడం కోసం నేను ఏదైనా మానేస్తాను. అందుకే నా మధ్య జబర్దస్త్ కూడా మానేసావు. నాకు ఈ మధ్య ఈ కళాశాలలో చదువు బుద్ధి కావట్లేదు. నేను టీసీ తీసుకుని వేరే కాలేజ్ కి వెళ్ళిపోదాం అనుకుంటాను. నేను వెళ్ళిపోతాను బ్రో, అసలు కలరింగ్ లేదు కాలేజ్ లో. సేమ్ టు సేమ్, నాకు కలరింగ్ బాగాలేదు. మాకంటే వయసులో ఉన్న అమ్మాయిలు అమ్మడి పడాలి. నువ్వు ఈ వయసులో అమ్మాయిలు అమ్మడి పడ్డావు అనుకో, ప్రిన్సిపాల్ నిన్ను కుక్క అని కొట్టాడు. ఎందుకు కొట్టడా? తండ్రిని కొడుకు ఎవడైనా కొడతాడురా? అంటే ప్రిన్సిపాల్ నా మూడో కొడుకు. ఎస్, కమాన్ రిజైన్ చేసేద్దాం. కమాన్ పేపర్స్ తీసేసుకోండి. కమాన్ పేపర్స్ తీసేసుకోండి, రాయండి. ఈ కళాశాల నుంచి మేము వెళ్ళిపోతున్నాం. మాకు ఈ కళాశాల నచ్చలేదు. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కత్తిలా ఉంది. సూపర్, డబల్ సూపర్. ఏ బేబీ, కమ్ ఆన్. కళాశాలకి నువ్వు మొదటి రోజు వచ్చావు కదా, మొదటి రోజు రాగానే ఏం చేయాలో నీకు తెలీదా? పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి. నేను ఆశించిన బాబాయ్. నిన్ను మేము గేలి చేస్తాం. అంటే ర్యాగింగ్ బేబీ. ఈ మధ్యన సీనియర్ సిటిజన్లు కూడా చేస్తున్నారా? ఇది ఎలా అంటే దెబ్బ మీద దెబ్బ వేస్తుంది నాకు. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి నేను ర్యాగింగ్ చేస్తాం. ముగ్గురు చేసినా ఒకటే, ఒక్కొక్కరు చేసినా ఒకటే. నిన్ను గేలి చేయట్లేదు, వదిలిపెట్టేస్తున్నావు. వెళ్ళిపో. బతికిపోయాను రా, లేకపోతే అది మనల్ని ర్యాగింగ్ చేసేటట్టుంది. బ్రో కమాన్ బ్రో, చెల్డ్ బ్రో కమాన్. రా నా పక్కన కూర్చో. మీ పక్కన కూర్చోడానికి నేనే మీ స్టూడెంట్స్ కాదు, మరి లెక్చరర్ ని. కొంపదీసి మనం చేసిన రాగి మనసులో పెట్టుకుని మనం ఏం కొట్టదు కదా. ఏమా అది డౌటే? లెక్చరర్ గారు, మేమేదో తెలియక మిమ్మల్ని మేము ర్యాగింగ్ చేసాం, క్షమిస్తారు కదా? మీరు కూర్చోండి అమ్మయ్యా, మనల్ని క్షమించేసినట్టే. రాకేష్, నువ్వులేమ్మా? చెప్పండి టీచర్. షేక్స్పియర్ గురించి నీకు తెలుసా? అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి? మీకు కూడా తెలుసు. నాకు తెలియడం ఏంటి? మరి పక్కనే ఉన్నాడు కదా, రోజు షేక్ అవుతూ ఉంటాడు ఈ మనిషి. షేక్స్పియర్ అంటే ర్యాగింగ్ చేయడం మాత్రం బాగా చేస్తావు, దీని మీద చెప్పడం రాదు.
ముసలాడా నువ్వు చెప్పు. సముద్రం ఒట్టున లైట్ హౌస్ మీద పైన లైట్ ఎందుకు పెడతారు? కింద పెడితే ఎత్తుకెళ్ళిపోతారు. మీరు ఇందాక నుంచి కొడుతున్నారు కానీ మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నాకు జ్వరం వచ్చింది తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టెటోస్కోప్ తీసుకుని గుండె దగ్గర పెడతారు. మీరే నా గుండె అయినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాను? నువ్వేంటి అర్థం వేసి చూస్తున్నావు? చంద్రుడికైనా మచ్చంటది కానీ మీకు ఎక్కడ మచ్చలేదు. అదే ఎత్తుకుతున్నాను. అరే బిస్కెట్లు ఆల్రెడీ వేసేసి వరకు అలవాటు అయిపోయినాయి. నిజంగా తగిలిందిరా. మిమ్మల్ని చూడగానే నేను ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యింది తెలుసా? ఎందుకు? మీరు నవ్వగానే నవరత్నాలు రాలతాయి కదా. క్యాచ్ కరెక్ట్ గా పట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మీరు విద్యార్థుల మీద చేసుకుంటున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారో తెలియక అడుగుతాను. ఈ క్షణం చెప్పండి, మమ్మల్ని మీరు లవ్ చేస్తున్నారా చేయట్లేదా? ఈరోజు సాయంత్రం మీరు ముగ్గురు రిజిస్టర్ ఆఫీస్కి రండి, అదేదో తేల్చుకుందాం. పడ్డా కూడా వీళ్ళకి. హలో, మీరు నా గురించి ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. చెప్పండి, తాళి కట్టేస్తాం. చెప్పండి. ఓకే అంటే హనీమూన్ తీసుకెళ్లిపోతాను. చెప్పండి, ఎంత మంది పిల్లలు కావాలి? మీ ముగ్గురు మొహాలకి ఈ అందమైన ఫిగర్ కావాల్సి వచ్చిందా? నేను వరించిన వాడు, ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. పోనీలే బ్రో, ప్రేమ ఎప్పుడు త్యాగం కోరుకుంటుంది. ఆడెవడో వచ్చాడు మనకన్నా అందగాడై ఉంటాడు, సూర్యుడై ఉంటాడు, ధీరుడై ఉంటాడు. ఓకే చేద్దాం. చూస్తే కుళ్ళుకు చేస్తారు. పిలిపించండి. డార్లింగ్ పెళ్లి కొడుకు తండ్రిని పిలిచావు, ఓకే. పెళ్లి కొడుకేడి, పెళ్లి కొడుకేడి? అయ్యి బాబాయ్, అతనే నేను చేసుకుపోయే మొగుడు. చూడు, మనం అలా మార్కెట్ కి వెళ్ళి ఒక నిమ్మకాయ కొనుక్కొని కోసి దిష్టి తీసి పారేద్దాం. వెళ్దామా? అలాగే. అలా తీసుకొని వెళ్ళండి రా. మీకు అవసరమా ఈ వయసులో అప్పి? సరాగ్ బాబు సార్, హౌస్ స్కెట్. ఓకే, బానే ఉంది. రోజా గారు, శాంతికి టైం వచ్చిందని ఉతికేసాడు అందరినీ. పేమెంట్ కట్. ఓకే, బాగుంది.